హామీలు మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు అరుణ గారి అనుమతితో గౌరవనీయులు శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ గారు, జిల్లా కలెక్టర్ గారు, అదే మాదిరిగా అడిషనల్ కలెక్టర్ గారు, రండి కూర్చోండి, ఒక నిమిషాలు కూర్చోండి, అడిషనల్ కలెక్టర్ గారు, జిల్లా పరిషత్ సీఈఓ గారు, గౌరవ మన అసిస్టెంట్ కలెక్టర్ గారు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు, సెస్ అధ్యక్షులు, లైబ్రరీ అధ్యక్షులు, డిసిఎంఎస్ అధ్యక్షులు, గౌరవ జెడ్పీటీసీలందరికీ, గౌరవ ఎంపీపీలకి, గౌరవ జిల్లా అధికారులందరికీ, డివిజన్ అధికారులందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికి పేరు పేరున నమస్కారం. ముందుగా భారత చైనా ఘర్షణల్లో మరి వీరమరణం పొందిన వీరుడు మన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబు గారి గౌరవార్థం మనందరం కూడా నివాళి అర్పించడమే కాకుండా వారి కుటుంబానికి యావత్ తెలంగాణ సమాజం, మన జిల్లా నుంచి, మన జిల్లా పరిషత్ నుంచి కూడా ఒక తీర్మానం చేసి వారి కుటుంబానికి ధైర్యం చెప్తూ వారి వెంట మొత్తం తెలంగాణ ప్రజలు, భారత ప్రజలు ఉన్నారనే సందేశాన్ని ఇచ్చినట్టయితే బాగుంటుంది అనేది ఒక విజ్ఞప్తి జిల్లా చైర్పర్సన్ గారితో మీరు అందరూ ఆమోదిస్తే ఆ తీర్మానాన్ని కూడా మనం ప్రవేశపెట్టి వారికి పంపించినట్టయితే బాగుంటుంది అనేది ఒక విజ్ఞప్తి. రెండోది, గౌరవనీయులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో మన కళ్ళ ముందే కొన్ని అద్భుతాలు ఆవిష్కరించబడతా ఉన్నాయి. అందులో ముఖ్యంగా రాష్ట్రంలో, ముఖ్యంగా మన జిల్లా పూర్వ జిల్లా కరీంనగర్లో ఈరోజు ఒక జల విప్లవం మన కళ్ళ ముందే ఆవిష్కరించబడుతున్నది. ఎక్కడో 82 మీటర్ల సముద్ర నీటి మట్టానికి 82 మీటర్ల ఎత్తులో ఉండే మేడిగడ్డ నుంచి సముద్ర మట్టానికి ఎగువన పైన 618 మీటర్ల పైనుండే కొండపోచమ్మ సాగర్కి, ఎక్కడైతే ఈరోజు వెంకటరామరెడ్డి గారు సిద్దిపేట జిల్లా కూడా వారే కలెక్టర్గా ఉన్నారు, అక్కడ ఆ ప్రాంతానికి నీరు తీసుకొని పోవడం అంటే ప్రపంచంలోని అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని 3-4 ఏళ్లలోనే కంప్లీట్ చేయడం అంటే ఇది భారతదేశంలోనే ఒక కొత్త చరిత్ర. ఈ జల విప్లవానికి నాంది పలికింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అనే మాటను మళ్ళొకసారి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అందులో అదృష్టం ఏంటంటే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ సమావేశంలో మనందరం కూడా ఉన్నాం. మనందరం గర్వపడవచ్చు, మన జిల్లా జియాలజిస్టులు కానీ, మన జిల్లా ఇరిగేషన్ ఇంజనీర్లు కానీ, మన జిల్లాలోని వ్యవసాయ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, వాళ్ళ కష్టం వల్ల, మీ అందరి సహకారం వల్ల, ప్రజాప్రతినిధుల సహకారం వల్ల మన జిల్లాలో ఒకవైపు మిడ్ మానేరు పూర్తయింది, అదే మాదిరిగా అనంతగిరి రిజర్వాయర్ అన్నపూర్ణ అది కూడా పూర్తయింది. గౌరవనీయులు రసమయ్య బాలకృష్ణ గారి కాన్స్టిట్యున్సీలో మనం ఆ ప్రోగ్రాం కూడా పూర్తి చేసుకున్నాం. దిగ్విజయంగా ఈరోజు ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక సంవత్సర కాలంలోనే, ఒకటి కాదు రెండు కాదు, 6 మీటర్ల భూగర్భ జలాలు పైకొచ్చి ఈరోజు సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న ఈ అద్భుతాన్ని చూసి ముసోరిలో ఎక్కడైతే భారతదేశానికి నాయకత్వం వహించే ఐఏఎస్ అధికారులకు శిక్షణ ఇస్తారో ఆ ముసోరిలో 2019వ ఐఏఎస్ అధికారుల బ్యాచ్కు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా యొక్క వాటర్ మేనేజ్మెంట్ గురించి, అంటే అనంతగిరి ఎంత ఫాస్ట్గా పూర్తి చేసినారు, అదే మాదిరిగా మిడ్ మానేర్ ద్వారా ఈరోజు జిల్లా ముఖచిత్రం ఎట్లా మారింది, భూగర్భ జలాలు 6 మీటర్లు ఎట్లా పైకి పెరిగినాయి, అదే మాదిరిగా చెరువులు కుంటలు కూడా ఎంత చక్కగా నింపుకుంటున్నారనే మాటను వాళ్ళు ఈరోజు అక్కడ అధ్యయనం చేస్తున్నారు, అక్కడ పాఠాలుగా చెప్తున్నారంటే ఇది మన జిల్లాకు గర్వకారణం, మన జిల్లాలో పనిచేస్తున్న మన అధికారులందరికీ గర్వకారణం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది మామూలు విషయం కాదు, ఎందుకంటే ఇది ఒకప్పుడు దుర్భిక్షమైన జిల్లా, మెట్ట ప్రాంతంగా పేరుపడ్డ జిల్లా, దుర్భిక్ష ప్రాంతం, బోర్లు కూడా 500-600 ఫీట్లు బోర్లు వేసుకునే పరిస్థితి, రైతన్నలు నీళ్లు కావాలంటే మొగలు వైపు చూసే పరిస్థితి, వర్షాభావ వర్షాధార పరిస్థితి, వర్షాధార పంటలు తప్ప ఇంకో దిక్కు లేని పరిస్థితి. ఈరోజు అట్లాంటి జిల్లాలో మన కళ్ళ ముందే ఇక్కడ మిడిమానే రూపంలో ఒక వాటర్ జంక్షన్ మన కళ్ళ ముంగటనే, కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టుకే వాటర్ జంక్షన్ మన మిడిమానే, అది ఆవిష్కరించబడ్డది. ఈరోజు అదే రకంగా అనంతగిరి కూడా మన కళ్ళ ముందే అయ్యి అద్భుతంగా ఒక పాపి కొండల్లో లేని దృశ్యాలను ఈరోజు మనం ఆ ప్రాంతంలో చూస్తూ ఉన్నాం. అన్నపూర్ణ రిజర్వాయర్ కానీ, రాజరాజేశ్వర సాగర్లో కానీ ఈరోజు మన కళ్ళ ముందే కనబడతా ఉన్నాయి. ఇది సిరిసిల్ల ప్రజలు ఏనాడు కూడా అనుకోలేదు, ఇన్ని గొప్ప మార్పులు ఇంత వేగంగా ఇంత అద్భుతంగా జరుగుతుందనే మాట ఈనాడు కూడా అనుకోలేదు. అందుకే ముందుగా నేను ఇరిగేషన్ ఇంజనీర్లకు, అదే మాదిరిగా మన రెవెన్యూ అధికారులకు, ముఖ్యంగా అందరికంటే ముఖ్యంగా ఏ రైతులైతే భూములను
మన కోసం ఇచ్చినారు ఈ ప్రాజెక్టు కట్టడానికి. కొన్ని వందల మంది రైతులు త్యాగం చేస్తేనే కొన్ని లక్షల మందికి ఈరోజు న్యాయం జరుగుతూ ఉంది, లాభం జరుగుతూ ఉంది. వారికి మనం పాదాభివందనం చేసినా తప్పని, ఎందుకంటే వారందరూ ఎక్కడెక్కడ అన్నపూర్ణ రిజర్వాయర్లో మునిగిన వాళ్ళు కానీ, రాయరాజేశ్వర సాగర్లో మునిగిన వాళ్ళు కానీ, దాదాపు 14-15 గ్రామాలు వారందరూ కూడా ఈరోజు గొప్పగా ముందుకు వచ్చి వారు సహకరించడం వల్లనే, మన అధికారులతో ప్రభుత్వంతో సహకరించడం వల్లనే ఈ ప్రాజెక్టులు పూర్తయినాయి. కాబట్టి ముందుగా వారికి అభినందనలు చెప్తా ఉన్నాను. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో జల విప్లవం వచ్చింది అనే మాట నేనైతే చెప్తా ఉన్నాను. వస్తున్నది, వచ్చింది, మన కళ్ళ ముందే ఆవిష్కరించబడుతున్నదని ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈ జల విప్లవం పునాదిగా మరొక 4 విప్లవాలు మన కళ్ళ ముంగటనే ఆవిష్కరించబడబోతా ఉన్నాయి. 2వ హరిత విప్లవం తెలంగాణలో మన కళ్ళ ముందే ఆవిష్కరించబడతా ఉన్నది. మీరు చూసినారు, మన సంస్థ కాదు, మన రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎఫ్సిఐ, ఎవరైతే మనం వరి ధాన్యం కొనుగోలు చేసి వారికి అందజేస్తామో, ఎఫ్సిఐ వాళ్ళ సిఎండి, ఎఫ్సిఐ సిఎండి డివి ప్రసాద్ అని ఉంటారు, ఆయన స్టేట్మెంట్ ఇచ్చినారు. భారతదేశంలో ఈరోజు మనం ఏదైతే వరి ధాన్యం సేకరిస్తూ ఉన్నామో అందులో తెలంగాణ అగ్రగామిగా ఉన్నది. 63% వరి ధాన్యం ఈరోజు భారతదేశంలో సేకరించబడ్డ ధాన్యంలో 63% తెలంగాణ నుంచి వచ్చింది అంటే, ఇది నిజంగా తెలంగాణ రైతాంగానికి, మన వ్యవసాయాధికారులకు, మన యంత్రాంగానికి, మన ప్రభుత్వానికి, మన రాష్ట్రానికి గర్వకారణమనే మాటను కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ 2వ హరిత విప్లవంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే. ఈ మధ్యన మీరు పేపర్లలో చూస్తూ ఉన్నారు, ఇప్పుడు రణధీర్ కూడా మీరు చెప్పింది విన్నారు, జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ గారు చెప్పింది కూడా మీరు విన్నారు. నియంత్రిత సాగు, నియంత్రిత వ్యవసాయం మనం చెప్తుందల్లా ఒకటే. తెలంగాణ వాడుక భాషలో చెప్పాలంటే, అక్కరకొచ్చే పంటలు వేయండి, రైతుకు మద్దతు ధర వచ్చే పంటలు వేయండి, రైతుకు లాభం తెచ్చే పంటలు వేయండి, వ్యవసాయం లాభసాటిగా మార్చే దిశగా ప్రయాణం సాగిద్దాము అనే ఆలోచన తప్ప ముఖ్యమంత్రి గారికి వేరే ఆలోచన లేదు, వేరే ఎజెండా లేదు. రైతాంగం ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న నీళ్లు, నిండుతున్న చెరువులు, వీటన్నిటి సాక్షిగా అందరం కూడా ఒకటే మూస పద్ధతిలో ఒకటే పంట వేస్తే రేపు మధ్య దళారుల చేతిలో రైతు మోసపోతాడు, నష్టపోతాడు. ఒకటేసారి ధాన్యం మనకు మళ్ళీ కళ్ళాలకు వస్తే, మనకు సెంటర్లకు వస్తే ఇబ్బంది పడతారు, ధర రాక బాధ అవుతుంది, అందరూ కూడా ఆగమాగమైతామనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నియంత్రిత సాగు అనే ఆలోచన. నియంత్రిత సాగు అంటే ఇందులో 3 అంకాలు ఉన్నాయి. 1, విత్తనాల దశ నుంచే ఏ విత్తనాలు మనం వేసుకోవాలి, ఏ విత్తనాలు ఎప్పుడు పంట ఎప్పుడు వేసుకోవాలి, నారు ఎప్పుడు పోయాలి, మనం ఏ రకంగా సీజన్ కూడా ఎట్లా రావాలి, అన్నీ ఒకటేసారి మళ్ళీ పండిన తర్వాత పంట అంతా ఒకటేసారి మార్కెట్కు రాకుండా ఏ రకంగా మనం దశల వారీగా చేసుకోవాలి, తద్వారా అటు అధికారులకు కానీ ఇటు రైతులకు కానీ అందరికీ కూడా లాభం జరిగే విధంగా ఏ రకంగా చేయాలి. దానికి మీకు మన విత్తనాలు నాటే దశ నుంచి పంట పెంపకంలో, అదే మాదిరిగా పంట పెరిగిన తర్వాత, కోతకొచ్చిన తర్వాత ఆ ధాన్యాన్ని సేకరించే క్రమంలో ఈ 3 దశల్లో కూడా ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 2602 మంది వ్యవసాయ విస్తరణాధికారులతో కలిసి, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి, రైతు బంధు సమితులు, రైతులు సమిష్టిగా సంఘటితంగా పనిచేసినట్టయితే మంచి ఫలితాలు సాధించవచ్చు, అటు రైతు బాగుంటాడు, ఇటు రాష్ట్రం బాగుంటుందనే ఒక మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం తీసుకున్నారు. పెద్దలు చెప్తారు, మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడది, రైతు ఏడిచిన రాజ్యం బాగుండదు అంటారు. ఆ పని, ఆ బాధ తెలంగాణకు రావద్దు, రైతు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి రావద్దన్న ఉద్దేశంతోనే విప్లవాత్మకమైన ఎన్నో కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఒక రైతు బంధు ఈ దేశంలో 70 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి ప్రవేశపెట్టలేదు, మన ముఖ్యమంత్రి గారే ప్రవేశపెట్టినారు. రైతు బీమా, ఒక రైతు చనిపోతే ఆయన సహజ మరణం పాలైనా ఒక పైసా కట్టే అవసరం లేకుండా 5 లక్షల రూపాయలు ఆయన మళ్ళీ దినవారం లోపలనే ఆ ఇంటికి చెక్కు పోతున్నదంటే, చెక్కు చేరుతున్నదంటే, ఆ కుటుంబం యొక్క ఆత్మవిశ్వాసం చెక్కు చెదరకుండా ఆ రైతు బీమాతో వారికి ఒక ధీమా ఇస్తున్న నాయకుడు కేసీఆర్ గారు. మొన్నటి కరోనా సంక్షోభంలో కూడా, ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఊరూరికి సెంటర్ పెట్టి, ప్రతి ఊళ్ళో కూడా ఒక్కో సెంటర్ పెట్టి ఆఖరి గింజ దాకకుంటామని చెప్పి పట్టుబట్టి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు రైతులకు అండగా నిలబడింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణ రాకపూర్వం 4 లక్షల మెట్రిక్ టన్ల గోదాములుంటే ఈరోజు 6 రెట్లు పెంచి 25 లక్షల మెట్రిక్ టన్లకు గోదాముల సామర్థ్యాన్ని పెంచింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వ్యవసాయ విస్తరణాధికారులు లేరు ఇదివరకు, ఆ వ్యవసాయ విస్తరణాధికారులను ఈరోజు
5000 ఎకరాలకు ఒకరి చొప్పున మన జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 57 మంది 57 క్లస్టర్లుగా విభజించి 57 వ్యవసాయ విస్తరణాధికారులను ఏర్పాటు చేయడమే కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంఘటితం కావాలి రైతులు మాట్లాడుకోవాలి రైతులు ఎప్పటికప్పుడు సాగులో మంచి మెలకువలు సంపాదిస్తే ఒకరితో ఒకరు పంచుకోవాలి అభిప్రాయాలు ఒకరితో ఒకరు సూచనలు సలహాలు ఇచ్చుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది మన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు సంఘటితంలో ఉండే సంఘటితంగా ఉండడంలో ఉండే శక్తిని విడమర్చి చెప్పి వారికి కావలసినవన్నీ అందజేసి నీళ్లు కానీ విత్తనాలు కానీ ఎరువులు కానీ 24 గంటల కరెంటు కానీ పెట్టుబడి కానీ బీమా కానీ కొనుగోలు కానీ అదేవిధంగా స్టోరేజ్ కోసం గోడౌన్లు కానీ నిల్వ చేసుకోవడానికి గోడౌన్లు కానీ ఇంత సమగ్రంగా ఆలోచించి వ్యవసాయాన్ని నాటు వేసే కాడి నుంచి మళ్ళీ కోతల దాకా తర్వాత పోస్ట్ హార్వెస్టింగ్ అంటే పంట కోసిన తర్వాత బ్రహ్మాండంగా తర్వాత ఏం చేయాలి ఆగ్రో ప్రాసెసింగ్ ఏం చేయాలి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏం పెట్టాలి ఇంత సమగ్రంగా ఆలోచించిన నాయకుడు బహుశా భారతదేశంలో నాకు తెలిసి ఏ నాయకుడు కూడా లేడు అలాంటి గొప్ప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు మనందరం కూడా ఒక కొత్త ఆలోచన చేస్తా ఉన్నాం ఇప్పుడు సంతోషం ఏంటంటే ఇప్పుడు రణధీర్రు చెప్పింది మీరు విన్నారు మనం ఏమనుకున్నాం మన జిల్లాలో అంటే ముందు అనుమానపడ్డారు వ్యవసాయ అధికారులు కూడా 40% సన్నాలు వేయాలంటే నేను అడిగినా ఏమైంది మరి ఎట్లా జరుగుతుంది రైతులు ఏమంటున్నారంటే మొదలు నాకు 2-3 ఊర్లు తిరిగి వచ్చినాక చెప్పాను సార్ రైతులు వేస్తామంటున్నారు కానీ మద్దతు ధర గురించి ఒక మాట అడిగిన సార్ అని చెప్పినారు ఇంకో 2-3 మాటలు చెప్పినారు కానీ ఈరోజు అదే వ్యవసాయ విస్తరణ అధికారి గారు ఒక మాట అన్నారు ఇప్పుడు సార్ మనం 40% సన్నాలు అనుకున్నాం కానీ 50% దిక్కు పోతున్నాం సార్ అని చెప్పినారు అంటే రైతుల్లో ముఖ్యమంత్రి గారి పట్ల ఎంత విశ్వాసం ఉన్నదో కేసీఆర్ గారి పట్ల ఆయన మాట పట్ల ఎంత విలువ ఎంత గౌరవం వారికి ఆయన ఆయన మీద ఉన్నదో దాన్ని బట్టే మనం ఒక్క మాటలో అర్థం చేసుకోవచ్చు అంటే ఎక్కడో మారుమూల పల్లెల్లో ఉండే రైతన్న ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ వేదికగా మీడియా వేదికగా ఒక పిలుపిచ్చి మనందరినీ ఎక్కడికక్కడ తిరిగి రైతులతో కలిసిమెలిసి ఈ కార్యక్రమం చేయమని చెప్పి ఒక పిలుపునిస్తే అందులోని అంతరార్థాన్ని అర్థం చేసుకొని ఎందుకోసం ఈ ముఖ్యమంత్రి గారి మాట ఈ మాట మనకు చెప్తున్నాడు అర్థం చేసుకొని గ్రహించుకొని బ్రహ్మాండంగా ఈరోజు రైతులందరూ కలిసి ముందుకొస్తున్నారంటే ఇది నిజంగా మనం గర్వపడదగ్గ విషయం ఈ మోడల్ అమలైన తర్వాత నియంత్రిత సాగు అమలైన తర్వాత నాటు దశలో కానీ సాగు దశలో కానీ కోత దశలో కానీ ఈ మూడు దశల్లో కూడా మనం నియంత్రిత సాగులో ఎప్పటికప్పుడు రైతుకు మనం సహాయం చేస్తూ ఎప్పటికప్పుడు అండగా నిలబడుతూ ఈ మూడు కార్యక్రమాలను విజయవంతం కనుక ఒక్క పంట మనం తీయగలిగితే ఈ వానాకాలం పంట డెఫినెట్గా భారతదేశానికే ఈ మోడల్ ఆదర్శమవుతుంది అనడంలో నాకు ఎలాంటి అనుమానం రెండో ఆలోచన కూడా లేదు అంత గొప్ప ఆలోచన ఇది ఎందుకంటే మన కళ్ళ ముందే కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఇబ్బందులు పక్కనే ఉన్న మధ్యప్రదేశ్లో జరిగింది ఇబ్బంది ఒకటేసారి ఇబ్బడి ముబ్బడిగా అందరూ వరి వైపు పోవడం వల్ల ఒకటేసారి లేదా అక్కర రాని డిమాండ్ లేని పంటలు వేయడం వల్ల ఇబ్బందులు ఫాలవుతూ ఉన్నారు అందుకే ముఖ్యమంత్రి గారు తాను స్వయంగా రైతు కాబట్టి తానే రైతు బిడ్డ కాబట్టి ఈరోజు బ్రహ్మాండమైన ఆలోచన చేసి ముందుకు పోతూ ఉన్నారు మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే గౌరవ ZPTCలకు MPPలకు ముఖ్యంగా జిల్లా అధికారులకు కేవలం మనం అంకెలు పేపర్ల మీద చూసుకొని ఎక్కడికక్కడ మనం బాగానే ఉందని చెప్పి మనది మనం సరి చెప్పుకోవడం కాదు క్షేత్రస్థాయికి దయచేసి ఎంపీపీలు ZPTCలు రైతు బంధు సమితులతో కలిసి మీరు మీ సర్పంచులతో ఎంపీటీసీలతో సమన్వయం చేసుకొని గ్రామ గ్రామాన పోయిన వానాకాలం ఏ రైతులకైతే మనం రైతు బంధు ఇచ్చినామో ఒక్కడికి కూడా తప్పిపోకుండా అందరికీ రైతు బంధు ఇచ్చే బాధ్యత మీరే తీసుకోవాలి మీరే కథానాయకులు కావాలని చెప్పి గౌరవ ZPTCలను ఎంపీపీలను నేను ప్రధానంగా కోరుతా ఉన్నాను ఇక్కడ ప్రతి మండలంలో ఉన్న రైతులు మీదికే చూస్తూ ఉన్నారు సర్పంచులు ఎంపీటీసీలు నేను ముందే వ్యవసాయ అధికారి గారికి జిల్లా వ్యవసాయ అధికారి గారికి కూడా చెప్పినాను రెండు సమావేశాలు ఇప్పటికే మాకు జరిగినాయి అందులో కూడా వారికి ఆదేశం ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామ పంచాయతీలో లిస్టు పెట్టండి పోయిన వానాకాలం ఏ రైతులకు ఇచ్చినాం రైతు బంధు ఈసారి ఎవరికి ఇస్తున్నాం అదంతా లిస్టు పెట్టండి రాబోయే వారం 10 రోజుల్లో ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు పడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చినారు దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా దీన్ని తూచా తప్పకుండా అమలు చేసి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని తెలంగాణలో అమలు చేసి భారతదేశానికి ఆదర్శంగా నిలబడవలసిన బాధ్యత మన మీద ఉంది దీని ఒక సవాల్గా తీసుకుందామని చెప్పి కూడా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది చాలా ముఖ్యమైనది ఇంతకు మించిన పని నాకు తెలిసైతే ఏమీ లేదు మనకి ఈ సమయంలో వర్షాలు ప్రారంభమైనాయి సో వర్షం కూడా ఇబ్బంది లేదు నీళ్ళకి ఇబ్బంది లేదు ఇప్పుడే నేను రసమయ బాలకృష్ణ గారికి చెప్తా ఉన్నా వచ్చేటప్పుడు చెరువులు నిండుతుంటే ఇల్లంతకుంటలో తంగళ్ళపల్లిలో ముస్తాబాద్లో పొంగిపోతున్నారు రైతులు ఎర్రటి ఎండల్లో రోహిణి కార్తలో కూడా ఈరోజు చెరువులు నిండుతుంటే దేశం మొత్తం అబ్బురపడి చూస్తూ ఉన్నది
మొన్న నేను రాజరాజేశ్వర సాగర్ వచ్చినప్పుడు నాతో పాటు కొంతమంది మిత్రులు వచ్చినారు. అందులో గోదావరి జిల్లాలకు సంబంధించిన ఒక మిత్రుడు కూడా వచ్చినాడు. ఆయన అంటున్నాడు, చూసి మిడిమానేరు మన రాజరాజేశ్వర సాగర్ని చూసి అంటున్నాడు, ఇదంతా చూస్తే మా వాళ్ళు ఆంధ్రాలో కూడా చక్కరచ్చి పడిపోయే పరిస్థితి ఉంటుంది. ఎర్రటి ఎండలో ఇంత నీళ్లు, ఇంత అద్భుతం, ఇది కేవలం కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైందన్న మాట వారు చెప్తా ఉన్నారు. నీళ్లున్నాయి, విత్తనాలు ఉన్నాయి, ఎరువులు ఉన్నాయి, అన్ని పొజిషన్ చేసి పెట్టినారు. ఏ రకమైన విత్తనాలు కావాలో, ఏ పంటలు వేయాలి మనం మన జిల్లాలో మన రాష్ట్రంలో, ఇవన్నీ కూడా ఇప్పటికే మీకు సమాచారం ఇచ్చినారు. ఏ మండలంలో ఎంత ఆయకట్టు ఉంది, ఎంత రేపు పంట వానాకాలంలో పండబోతా ఉన్నది, అందులో వరి ఎంత, పత్తి ఎంత, కందెంత, ఇతర పంటలు ఎంత, ఇవన్నీ కూడా మీకు ఇప్పటికే ఇచ్చిన్నారు. ఒకవేళ మీకు ఆ సమాచారం లేకపోతే, నేను మొన్న గంభీరావుపేట మండల సర్వసభ్య సమావేశంలో కూడా చెప్పినాను, మీ వ్యవసాయ విస్తరణాధికారులతో మీరు విస్తృతంగా అవగాహన పెంచుకొని మీరు ఎప్పటికప్పుడు మీరు దయచేసి వారితో కలిసి కోఆర్డినేట్ చేసుకొని బ్రహ్మాండంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఏ లోటు కూడా లేదు. ఇంతకుముందే నేను చెప్పిన 24 గంటల కరెంటు ఉంది, నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, కష్టపడే రైతులు ఉన్నారు, ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్లు, రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారి ఆలోచన అయితే ట్రాన్స్ప్లాంటర్లు, హార్వెస్టర్లు ఎట్లయితే మనం పెద్ద ఎత్తున మనం గవర్నమెంట్ ద్వారా ఇచ్చినామో అదే పద్ధతిలో రేపు వరి నాటు చేసే యంత్రాలు కూడా తేవాలని ఆలోచన ఉంది ముఖ్యమంత్రి గారికి. రేపు పత్తినైతే పత్తులేరే యంత్రాలు కూడా తేవాలని ఆలోచన ఉంది ముఖ్యమంత్రి గారికి. కాబట్టి చాలా ఆధునికమైన సాగు పద్ధతులు, సాంప్రదాయ పద్ధతులు, ఇవన్నింటినీ కూడా బ్రహ్మాండంగా జత చేసి ఇవన్నింటినీ కూడా కలగలిపి ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర రైతాంగ హితాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆలోచన చేస్తున్నారు. అన్ని పొజిషన్ అయి ఉన్నాయి బ్రహ్మాండంగా. వర్షాలు కూడా టైంకి వస్తున్నాయి. మనం అనుకున్నట్టుగా వర్షాలు టైంకి వస్తున్నాయి. చెరువులు నిండు కుండల్లా ఉన్నాయి. ఎక్కడికక్కడ అన్నీ కూడా బాగున్నాయి. కేవలం జరగాల్సిందల్లా సమన్వయం మాత్రమే. మీరు దయచేసి గౌరవ ఎంపీపీలు, ZPTCలతో నా విజ్ఞప్తి ఏంటంటే, గ్రామ గ్రామానికి పొండి మండలంలో, ఒక్క గ్రామం కూడా వదిలిపెట్టకుండా ప్రతి గ్రామాన్ని మీరు విజిట్ చేయండి. స్థానికంగా ఉండే రైతు బంధు సమితితో సమన్వయం చేసుకోండి. ఆ గ్రామంలో ఉండే రైతు బంధు సమితి నాయకులు, ఆ క్లస్టర్లో ఉండే వ్యవసాయ విస్తరణ అధికారులు వారితో సమన్వయం చేసుకోండి. ఏ గ్రామంలో సరిగ్గా 10-15 రోజుల్లో, జూలై 15 తారీఖు కల్లా దయచేసి రాసుకోవాలి, జూలై 15 తారీఖు కల్లా. ఈరోజు కరెక్ట్గా జూన్ 19, జూలై 15 అంటే ఇంకా దగ్గర 26-27 రోజులు ఉంది. జూలై 15 కల్లా అన్ని నాట్లు పడతాయి. ఏ గుంటలో ఏ పంట ఉంది, నేను ఇప్పుడు సిద్ధం వేణు అడిగితే ఇల్లంత గుంటలో పెద్దలింగాపూర్ గ్రామంలో ఏ పంటలు వేసినారు, ఎన్ని ఎకరాల్లో పంటలు వేసినారు అని అడిగితే గడగడ గంట కొట్టినట్టు చెప్పే పరిస్థితి రావాలి. అక్కడ ఎంపీపీ గారిని అడిగినా చెప్పే పరిస్థితి రావాలి. దాచారంలు ఏమేసినారు, చంద్రంపేటలు ఏమేసినారు, ఏ మండలానికి ఆ మండలం, అక్కడ ఎంపీపీ, అక్కడ ZPTC, మండేపల్లిలో ఏమేసినారంటే మంజుల గారు చెప్పే పరిస్థితి ఉండాలి. ఈ రకంగా ప్రతి గ్రామంలో ఏ గుంటలో ఏ పంట వేసినారు చెప్పే పరిస్థితి, పూర్తి అవగాహన మనకు ఉండాలి. ఎందుకు ఉండాలి ఇది ఉంటే, రెండు కారణాలు ఉన్నాయి. ఎంత విస్తీర్ణంలో ఎంత పంట వేసినారా లెక్క మన దగ్గర ఉంటే రేపు ఎంత దిగుబడి వస్తుంది, దాన్ని రేపు మార్కెట్కి ఎప్పుడు తీసుకురావాలి, ఏ రకంగా ప్లానింగ్ చేసుకోవాలనేది 3 నెలల ముందు నుంచే మనకు ప్లానింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ అధిక ధాన్యం వస్తుందనుకుంటే మరి ఎక్కడ నిల్వ పెట్టాలి, ఏ గోదాం ఎటుపోవాలి, ఏ మిల్లర్ను ఎటు అటాచ్ చేయాలి, ఈ ఆలోచన అంతా సమగ్రంగా చేసుకుంటేనే ఒక గది నియంత్రిత సాగు అంటే. నియంత్రిత సాగు అంటే మనం చెప్పింది చేసుడు కాదు. నియంత్రిత సాగు అంటే నాటు దశ నుంచి, సాగు దశ నుంచి, పంట కోత దశ, ఆ తర్వాత మార్కెట్కు పోయి మళ్ళీ ఆ ధాన్యం పూర్తి స్థాయిలో ఆహారంగా మారేదాకా ఏమేం చేయొచ్చు, ఎట్లెట్లా చేయొచ్చు, దానివల్ల రైతుకు ఏ రకంగా లాభం చేకూర్చొచ్చు, ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ఎజెండా. కాబట్టి దయచేసి నేను మిత్రులందరినీ కోరుతా ఉన్నా, ఇప్పటికే మీకు ప్రతి మండలానికి వ్యవసాయ విస్తరణాధికారులు ఉన్నారు. మన జిల్లాలో 7 ఖాళీలు ఉంటాయి, 7 ఖాళీలు కూడా భర్తీ చేసినాం. లోకల్ పిల్లలతోనే భర్తీ చేసినాం ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు. సో మీకు ఎక్కడ ఏ కమ్మీ లేదు, ఇక ఫలానాది లేదు అని చెప్పేందుకు లేదు. రైతు వేదికల నిర్మాణం కూడా ప్రారంభమైంది, రాబోయే 4 నెలల్లో అది కూడా పూర్తవుతుంది. దసరా వరకు అన్ని పూర్తయిపోతాయి. కాబట్టి పట్టుబట్టి మీరు వాటిని కూడా పూర్తి చేపించాలి. నిన్నో మొన్నో నేను T-Fiber అనే ప్రాజెక్ట్ని కూడా రివ్యూ చేసిన అందులో కూడా చెప్పిన నేను, రైతు వేదికలకు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వండి. రేపటి రోజున రైతులు కూడా ఆధునికమైన సాగు పద్ధతులు కూడా మనం చూసుకోవాలా అని చెప్పేసి వారికి కూడా నేను ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినాను. వారు కూడా ఆ పని కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి వ్యవసాయం విషయంలో
ఏ లోటు లేకుండా ముఖ్యమంత్రి గారి అన్ని సమకూర్చినారు. మనకు నాకు తెలిసినంత వరకు ఏ ఇబ్బంది లేదు. తప్పకుండా ఈ నియంత్రిత సాగును ఒక్కసారి మనం గట్టిగా పట్టుబడితే విజయవంతం చేసుకోవచ్చు. వ్యవసాయం మీద ఏదైనా ప్రశ్నలు ఉంటే మాట్లాడుకుందాం. దయచేసి ఏమన్నా సూచనలు కానీ సలహాలు కానీ. ఇంకొకటి, రైతు బంధు విషయంలో ఒక మాట చెప్పి నేను మీకు అవకాశం ఇస్తాను. రైతు బంధు విషయంలో కొంతమంది చిల్లర మల్లర ప్రచారాలు చేస్తూ ఉన్నారు. రైతు బంధు ఏదో ఎగ్గొడతారు అని చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారు. రైతు బంధు పెట్టిందే ఈ దేశంలో కేసీఆర్ గారు. ఈ దేశంలో 70 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయని ఆలోచన చేసి రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఆలోచన చేసిందే కేసీఆర్. మరి అదే కేసీఆర్ గారు రైతుకు మోసం చేస్తాడా? రైతుకు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తాడా? కాబట్టి ఎవరైనా చిల్లరమల్లర మాటలు మాట్లాడినా, రాజకీయ దురుద్దేశంతో కూడిన విమర్శలు చేసినా, దయచేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పొరపాటున కూడా ఆ ఎజెండా కానీ ఆ ఆలోచన కానీ మనకు లేదు. ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాలని, ఇంకా బ్రహ్మాండంగా ఎక్కువ మొత్తంలో కేటాయింపులు జరపాలనే ఆలోచన ఉంది తప్ప ప్రభుత్వానికి ఇంకో వేరే ఆలోచన లేదు. ఇంతటి సంక్షోభంలో, కరోనా సంక్షోభంలో కూడా 25,000 రూపాయల లోపు రుణమాఫీని కూడా మనం చేసుకున్నాం మన జిల్లాలో, రాష్ట్రం మొత్తంలో 560,000 మంది రైతులకు ఇప్పటికే మొత్తం లోన్ మాఫ్ అయిన వాళ్ళం. 25 లోపల అంటే చిన్న రైతులు, సన్నకారు రైతులు, వాళ్ళందరినీ కూడా మనం ఇప్పటికే రుణ విముక్తులను చేసినాం. వాళ్ళందరికీ కూడా లాభం జరిగింది. ఇక మిగతా పెద్ద రైతులకు, మధ్య తరహా రైతులకు, వాళ్ళకు కూడా లాభం చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే చేస్తారు. కాబట్టి ఒకవైపు రుణమాఫీ, ఇంకోవైపు రైతుకు పెట్టుబడి, ఈ రైతు బంధును కూడా ఎవరికి ఒక్కరికి కూడా తప్పకుండా ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. అందుకే పోయిన వానాకాలం, నేను వ్యవసాయ అధికారులను కోరుతా ఉన్నాను, పోయిన వానాకాలం గౌరవ ఎంపీపీలకు, ZPTCలకు, శాసనసభ్యులకు మాకు మీరు లిస్ట్ ఇవ్వండి, ఏ మండలంలో ఎంతమందికి పోయిన వానాకాలంలో రైతు బంధు ఇచ్చినాం, ఏ ఊళ్ళో ఎవరికి వచ్చింది, ఆ లిస్టు మీకు అప్పచెప్తాం. ఈసారి మళ్ళా ఖచ్చితంగా వాళ్ళకు రావాలి, వాళ్ళతో పాటు అదనంగా రావాలి. ఇంకా మొన్న నేను గంభీరపేట మీటింగ్లో రివ్యూ చేసినప్పుడు మన డిఏఓ గారు చెప్పినారు, సార్ పోయినసారికి ఇప్పటికి ఇంకో 3,000-4,000 మందికి ఎక్కువ వస్తుంది సార్ రైతు బంధు. కరెక్టేనా? 3,000-4,000 మందికి ఎక్కువ మందికి వస్తుంది. 7,000, 8,500 మంది రైతులకు అదనంగా వస్తుంది. కాబట్టి ఎవడన్నా అడ్డం పొడుగు మాట్లాడితే మీరు గ్రామాల్లో తిరగాలి, అక్కడ చెప్పాలి, అదే గ్రామాల్లో చెప్పాలి. కానీ మన దేశంలో ఒక సంస్కృతి ఉంది, ఇది మీ అందరికీ నాకంటే బాగా తెలుసు, ఊళ్ళు మీరే ఎక్కువ తిరుగుతారు నాకంటే. ఏమవుతుంది? ఊళ్ళో 500 మందికి పెన్షన్ వస్తుంది, రానోళ్ళు 5 ఉంటారు. 500 మంది వచ్చినోడేమో నోరు తెరవడు, ఆ రానోళ్ళే ముంగటకు వచ్చి ఒళ్ళు పెడతా ఉంటారు, ఓ అని కీకలు బొబ్బ. ఇక పత్రికలలో కూడా వాళ్ళదే రాస్తారు. ఇక్కడ మన దేశంలో మనిషిని కుక్క గరిస్తే వార్త కాదు, కుక్కను మనిషి గరిస్తే వార్త. రైతు బంధు కూడా గట్లే అవుతుంది రేపటి రోజున. మీరు ఇప్పుడు 8,000 మందికి అదనంగా ఇస్తాం మన జిల్లాలో అని మీరు ఇప్పుడు ఆయన చెప్తుంటే మీరే విన్నారు. ఇప్పుడు ఏమవుతుంది ఊళ్ళల్లో? ఒక్కొక్క ఊళ్ళో 1,000 మంది రైతులకు, 2,000 మంది రైతులకు కూడా వస్తుంది. రానోళ్ళకు 10-15 మంది ఉన్నారనుకో, దెబ్బను ఏదైనా కాగితాలు చక్కగా లేకనో, ఇంకేదైనా వేరే సమస్య ఉంటేనో, ల్యాండ్ డిస్ప్యూటో ఏదో ఒకటి ఉంటే రాదు. అదే పోపాను పట్టుకొని, అదే లొల్లిని పట్టుకొని, ఎవరికి వస్తలేదు, ఎవరికి వస్తలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 58,00,000 మంది రైతులకు రైతు బంధు వస్తే, రానోళ్ళు ఒక 4,000-5,000 మంది ఉంటే, దాన్ని పట్టుకొని ఓ భూతద్దంలో పెట్టి చూపెట్టి ఇది వస్తలేదు అది వస్తలేదు అని ఎవరన్నా మాట్లాడితే ధీటుగా సమాధానం చెప్పవలసిన బాధ్యత క్షేత్రస్థాయిలో మీ మీదనే ఉన్నది. అందుకే ఇంత డీటెయిల్గా చెప్తున్నా. గిన్ని చేసిన ప్రభుత్వం, గిన్ని పనులు చేసిన ప్రభుత్వం, భూ రికార్డుల ప్రక్షాళన ఎవరైనా చేసిందా? ఇన్ని చేసిన ప్రభుత్వం రైతు బంధు ఎగ్గొడుతుందని ఎవరైనా మాట్లాడితే చాలా బాధాకరం. అందుకే దాన్ని ధీటుగా తిప్పుకొట్టవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఈసారి కరెక్ట్గా రైతు బంధు గురించి చెప్పు, లాస్ట్ టైం ఎంతమందికి వచ్చింది, ఈసారి ఎంతమందికి వస్తుంది, ఈసారి టార్గెట్ ఏంది, దానికి సంబంధించిన ఇతరత్ర డీటెయిల్స్ చెప్పు. మిగతా ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి మీరు అడగాలని విజ్ఞప్తి చేస్తాను. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.